దేవాలయంలో గురుచరిత్ర సప్తాహ గురుచరిత్ర పారాయణం శ్రీ దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణము ఈరోజు నుంచి ప్రారంభమై వారం రోజులు నేటి నుంచి 11వ తారీఖు బుధవారం వరకు ఈ యొక్క పారాయణం నిర్వహించబడుతుంది. ఈ యొక్క సప్తాహ పారాయణంలో 108 మంది భక్తులు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 108 మంది భక్తులతో ఈ యొక్క పారాయణం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క దత్తపారాయణం చేసి వారి యొక్క కోరికలను నెరవేర్చుకోవడం మన భక్తులందరికీ ఇక్కడికి సౌలభ్యంగా ఉంటుందని చెప్పి మన దత్తాత్రేయ స్వామి మన మార్కండేయ దేవాలయంలో ఉన్నారు కనుక ఈ యొక్క పారాయణాన్ని గత 15-20 సంవత్సరాలుగా మన ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన వేద పండితులు శ్రీనివాస శర్మ గారి ఆధ్వర్యంలో మన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పద్మశాలి సేవా సంఘం కార్యవర్గ సభ్యుల
సహకారంతో. కాబట్టి ఈ యొక్క 108 మంది భక్తులు ఈ యొక్క పారాయణలో పాల్గొని ఈ యొక్క పారాయణాన్ని బుధవారం వరకు, వచ్చే బుధవారం వరకు కంప్లీట్ చేయబడుతుంది. దత్తపూర్ణం రోజున, స్వామివారికి అభిషేకం కార్యక్రమం ఉదయం పూట, తర్వాత మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే ఈ యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై గురుదేవ్. కౌతిక దేవత ఆరాధన చకరిష్యే. పసుపు కుంకుమ అక్షింతలు నీరు చల్లండి ఆ రక్ష పైన. నమో సర్పే ప్యో ఏకేజ ప్రతిమే మన శంకీ చక్రీ చరందికి శ్రీమాన్.